ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హెయిర్ గ్రోత్కు సంబంధించి ఒక టిప్ ఒకటి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన హెయిర్ అనేది ఊడిపోకుండా మంచిగా షైనీగా మెరుస్తూ ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా మనము అప్లై చేయాలి అన్నది చూసేద్దాం పదండి చాలా సింపుల్ అండి మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దానికి మెయిన్గా 22 ఇంగ్రీడియంట్సే కావాలి సో అది ఎలా చేయాలన్నది చూపిస్తాను పదండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా మీరు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చెంబు నిండా వాటర్ పోయాలన్నమాట అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీ హెయిర్ కనుక చాలా లాంగ్ ఉందనుకోండి మీరు వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ తీసుకుని అందులో 2-3 స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేయాలండి ఈ టీ పౌడర్ యాడ్ చేసి దీనిని బాగా మరిగించాలన్నమాట బాగా మరిగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఈ డికాషన్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచి షైనింగ్గా ఉంటుంది మంచి కలర్ అనేది వస్తుందన్నమాట హెయిర్ అనేది మంచిగా పట్టుకుచ్చులాగా మెరుస్తూ ఉంటుంది ఇంకా కొంచెం హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది అంటే రఫ్నెస్ తగ్గుతుంది హెయిర్ అనేది స్మూత్ అవుతుంది మంచిగా షైన్ అవుతుంది మంచిగా మీరు ఏమంటారు ఎండకెళ్ళ వెళ్ళినప్పుడు మీ హెయిర్ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ డికాషన్ని నేను ఈ బ్లాక్ టీని మొత్తం ఒక బౌల్లోకి వంపేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం వంపేసుకున్న తర్వాత ఇందులో షాంపూని యాడ్ చేయాలన్నమాట మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని ఇందులో యాడ్ చేయాలి ఒక 1 స్పూన్ యాడ్ చేయాలి యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకునేసి ఇందులోనే మీ దగ్గర కనుక లెమన్ ఉన్నట్లయితే 1/2 లెమన్ని కూడా పిండుకోవాలి పిండుకునేసి బాగా మిక్స్ చేసేసుకొని దీంతో మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన మీ హెయిర్ చాలా అంటే చాలా షైనీగా ఉంటుంది చాలా అందంగా కూడా కనబడుతుంది అన్నమాట సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మీ హెయిర్కి కూడా ఏమి డ్యామేజ్ కూడా చేయదు ఇంకా మీ హెయిర్ని మంచిగా షైనీగా ఉంచుతుంది నేను ఒక 1/2 లెమన్ తీసుకున్నాను ఈ రసం ఇందులో పిండేసి ఇంకా బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు నేను ఇంకా వాష్ చేసుకుంటాను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నేను నా హెయిర్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేసి అది చూసారా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టిప్ని అయితే బాగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మీ హెయిర్ మంచిగా షైనీగా మెరుస్తూ ఉండాలి అనుకుంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలా సింపుల్ కదా మనం చాలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట వీక్లీ 1 మీరు ఎలాగో షాంపూ చేసుకుంటారు కదా అప్పుడు మీరు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ లిక్విడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని వాష్ చేస్తున్నాను మీకు ఒక చిన్న క్లిప్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఈ విధంగా మీ హెయిర్కి అప్లై చేసి బాగా రుద్దుకోవాలన్నమాట సో దీనివల్ల మీ హెయిర్ కలర్ అనేది న్యాచురల్గా షైన్ అవుతుందన్నమాట సో చూసారు జస్ట్ ఇలా పెట్టగానే ఎంత నూరుగా చేస్తుందో ఈ విధంగా హెయిర్ అంతటికి పట్టించేసి ఇంకా మీరు వీలైతే ఒక క్యాప్ ఏదైనా పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉండొచ్చు లేదనుకుంటే మీరు ఇంకా డైరెక్ట్ హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకున్నాక మీకు హెయిర్ అనేది చూపిస్తాను ఎలా ఉందనేది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ మరిన్ని మీరు మన ఛానల్లో చూస్తారు సో ఈ విధంగా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా హెయిర్ వాష్ చేసేసుకోవడమే సో చూసారా హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అనేది ఎలా ఉందో చాలా షైన్ అవుతుందన్నమాట చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి టేక్ కేర్ బై బై